టీఆర్ఎస్ నేతలు చేపట్టిన గ్రేటర్ టీఆర్ఎస్ ర్యాలీ పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఐమాక్స్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత వేడుకలకు హోం మినిస్టర్ మహమూద్ అలీతో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, సిఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్స్ ఉంటే తప్పకుండా ప్రజలలో చైతన్యం ఉంటుంది. మరి తద్వారా కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతుంటాయి. మరి వచ్చిన తర్వాత మీకందరికీ తెలుసు, 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూ మరి రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆదర్శం చేయడం, మరి ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కళ్యాణ లక్ష్మి ఆడ కూతురు పెళ్ళి అయినా కానీ, ఒక పెన్షన్ ఇచ్చిన, ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిన, ఒక దళిత బంధు ఇచ్చిన, పిల్లల ఎడ్యుకేషన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా గవర్నమెంట్లో ప్రవేశపెట్టాలి, మరి అదేవిధంగా గురుకులాలు ప్రవేశపెట్టాలని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, మరి బ్రహ్మాండమైనటువంటి ఎల్ఈడి లైటింగ్ కావచ్చు, నాలాలు, మరి నాలాల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బస్ బేలు కానీ, పార్కులు కానీ, మరి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి భారతదేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి హైదరాబాద్ సిటీ తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి మీరందరు కళ్ళారా చూస్తున్నటువంటిది. దానికి మా మేయర్ గారు కూడా మరి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి చరిత్రను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి ఫెస్టివల్ జరుగుతుంటాయి, కానీ ఒకప్పుడు దసరా ఎందుకు వచ్చింది, సంక్రాంతి ఎందుకు వచ్చింది, మాంకాళి జాతర ఎందుకు వచ్చింది, రంజాన్ ఎందుకు వచ్చింది, బక్రీద్ ఎందుకు వచ్చింది, క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే ఆ తరం వాళ్ళకి 20 ఏళ్ళ కింద ఆ పిల్లలకు చెప్తుండే పండుగలు ఎందుకు వచ్చినాయని. కానీ ఇప్పుడు పిల్లలకు పండుగలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదు. సంక్రాంతి వస్తే మరి ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే ధర్మిల, మరి కొమరం భీం సేవాలాల మహారాజ్ పేరు మీద 2 బంజారాహిల్స్లో 2 భవనాలను కూడా రేపు శంకుస్థాపన, మరి ఇనాగ్రేషన్ చేయబోతున్నటువంటి సందర్భం. దాంతోపాటు మీకు అందరికీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరి తెలంగాణ సచివాలయం సెక్రటరియేట్ ఈరోజు భారతదేశంలోనే ఒక అందమైనటువంటి సెక్రటరియేట్ నిర్మాణం జరుగుతుంది. ఈ 3 నెలల కాలంలో ఆ సెక్రటరియేట్ నిర్మాణం కంప్లీట్ కాబోతుంది. దానికి భారత రాజ్యాంగ నిర్మాత భీమ్రావు అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది మరి ఈ యావత్ దేశంలో ఉన్నటువంటి అణగారిన, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు కూడా ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రం జరుగుతుంటే కూడా ఇప్పటికీ మరి ఆనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనకు రక్షణ కవచంగా నిలిచినటువంటిది. కాబట్టి వారిని మన ముఖ్యమంత్రి గారు గుండెల్లో పెట్టుకొని ఈరోజు సెక్రటరియేట్కు నామకరణం చేయడం, నేను భారత ప్రధాని గారి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మరి కొత్తగా కట్టినటువంటి మరి పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒకటి మాత్రం ప్రజలందరూ మీరు గమనించాలి,
రాజకీయాలలో రోజు టీవీలు పేపర్లు చూస్తూ ఉన్నారు. ఎవడు పడితే వాడు నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడతారు. కానీ బాధ్యతగా ఆలోచించవలసినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి జనరేషన్ది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాంది. ఏ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం మన కోసం కార్యక్రమాలు చేస్తుంది, ఏ శాసనసభ్యుడు మన కోసం పనిచేస్తుండు, ఏ కార్పొరేటర్ మన కోసం పనిచేస్తుండ్రు, మరి అదేవిధంగా ఏ నాయకులు ఏ కార్యకర్తలు మనకు పనిచేస్తుండ్రో అవన్నీ పరిగణనలోకి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు టీవీలు పేపర్లు ఉన్నాయని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మీడియాలో వచ్చేస్తుంది, సోషల్ మీడియాలో వచ్చేస్తుందని మరి అననాని మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే అది, మరి అది సందర్భమా అసందర్భమా మరి తెలియకుండా. పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన జాతీయ సమైక్యత సభలో హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడారు. ఎంతో మంది త్యాగాలతో హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు మహమూద్ అలీ. భారత్లో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు నిజాం లేఖ రాశారని చెప్పారు. కాసిం రజ్వీ లాంటి వాళ్లు వ్యతిరేకించినా జైల్లో పెట్టి మరీ స్వాతంత్ర్యం ఇచ్చారని అన్నారు. దేశానికి గాంధీ ఎలాగో తెలంగాణకు గాంధీ అలాగేనన్నారు అలీ. ఇక తెలంగాణకు ఇంత ఆదాయం వస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని కామెంట్ చేశారు సీఎస్ సోమేష్. నిజామే అచ్చే బాధ్యతే ఉన్నే కా 85% హారే హిందూ భాయి రహతే ఔర్ హమారీ స్టేట్ మే గంగా జమున తహజీబ్ హై సబ్ మిల్ జుల్ కర్ రహతే హై హమ్ హిందుస్తాన్ కే సాథ్ మిల్నా బెహతర్ హై ఇసిలియే ఉన్నే ఖాస్ తౌర్ సే నెహ్రూ సాహబ్ కో లెటర్ లిఖా థా ఉస్ వక్త్ థోడీ సీ గబడ్ హుయీ కుచ్ లోగో నే ఇత్తిజాజ్ కియా జిస్ మే కాసిమ్ రజ్వీ షామిల్ థే యహాన్ పర్ మిలిటరీ ఆయీ కాసిమ్ రజ్వీ కో జైల్ మే భిజాయా గయా మర్ నిజామ్ సమగ్ర కో राज क्या के राज प्रमुख बनाया गया. राज प्रमुख किससे बनाते हैं, लोग आज बड़ी बड़ी बातें करते हैं. अपोजिशन बीजेपी वाले कई किस्म के इल्जाम लगाते हैं जो सरासर गलत है. निजाम खुद चाहते थे कि हम हिंदुस्तान में मिलना चाहते हैं, ये बात हमारे नौजवानों को मालूम होना चाहिए. 17 सितंबर एंदुकु इंपॉर्टेंट दान गुरिंचि अंदर की अवगाहन रावाले मन अंदर की तेलुसु. इंडिया got independence on 15th August 1947, but aa roju Hyderabad prantham aa roju vaal independent avalar. 17th of September 1948 lo ee area kuda Indian government lo raavadam oka pedda dinam laga andar bhavistunna. Anduke this is celebrated as Telangana National Integration Day. అందరికీ చాలామంది ఇప్పుడు ఇక్కడ యూత్ వచ్చారు, వాళ్ళకి హిస్టరీ తెలియదు. బట్ ఈరోజు మనం కలిశాను కాబట్టి ఎంత ప్రగతి సాధించచ్చా ఉండడం జరిగింది.